మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కేవీపీఎస్ ఏఐకేఎస్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులతో ధర్నా నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ప్రధాన రహదారిపై కేవీపీఎస్ ఏఐకేఎస్ బాధ్యులు గుడిగంటి మోహన్, మందుల యాకూబ్ రైతులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి మెమోరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం 6 గ్యారంటీలతో పాటు రైతులకు బేషరతుగా ఎలాంటి నిబంధనలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆగస్టు 15 నాటికే 3 విడతలుగా ఇస్తామని చెప్పింది, కానీ ఇప్పటికి ప్రభుత్వం మాత్రం ఇచ్చింది 50% మంది రైతులకు మాత్రమే ఇచ్చారు. 21 లక్షల మంది రైతులకు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చి 18,000 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. మీరు ఇస్తానన్న 31,000 కోట్ల రూపాయలు ఏమైనాయి అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాం. మీరు ఇస్తానన్న 42 లక్షల రైతుల్ని మీరు గుర్తించి ప్రభుత్వమే గెజిట్లో పెట్టారు కదా, ఆ రైతులందరికీ ఎందుకు మాఫీ చేయలేకపోతా ఉన్నారు? అనేక కారణాలు చెప్తా ఉన్నారు. ఇప్పుడే ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది. భార్యాభర్తలు ఇద్దరిని కలిపితే 2 లక్షలు అని చెప్తా ఉన్నారు, కానీ తల్లిదండ్రులు ఉంటే, పిల్లలు ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యవసాయ మాఫీని ఎవరివ్వాలని చెప్పేసి మీరు రైతును సేద్యం చేస్తే రైతును ఆదుకుంటాం, మాది ప్రజాపాలన అని చెప్పారు కదా. మీరు చెప్పినటువంటి ప్రభుత్వం లోపల ఇప్పుడు ఇస్తానన్నటువంటి రైతు రుణమాఫీని మీరు ఎందుకు 31,000 కోట్ల రూపాయలు ఇవ్వట్లేదు అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికీ రైతు బంధు దిక్కులేదు, రైతు భరోసా దిక్కులేదు. ఇచ్చినప్పటికీ వాళ్ళ వాళ్ళ అకౌంట్లలో భూతాములకు వ్యాసములకే మంజూరైన చెప్పి రిపోర్ట్ ఉన్నది. దత్తులపడ మనలో చూసుకుంటే డీసీసీ బ్యాంక్ పరిధిలో 1,500 మంది రైతులు ఉన్నప్పటికీ 740 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఇది బ్యాంక్ అన్న నిర్లక్ష్యం వల్ల రిపోర్ట్ తప్పుడు రిపోర్ట్ పంపడం వల్లనే ఇది అయిందని చెప్పి మేము కేవీపీ పక్షాన ఆలోచిస్తున్నాం. దీనిపైన తప్పుడు విచారణ నివేదిక ఇచ్చి తప్పుడు ఆధార్ కార్డు మరి అనుకో.